150 రోజులుగా ఎన్ని నిర్బంధాలు గ్రామాల మధ్య గ్రామాల కందకాలు తవ్వి కలలేసినా కూడా ప్రజలు భయపడకుండా పోరాటం సాగిస్తా ఉన్నారు. ఆ పోరాటం వృధాగా పోదు. అందులో పోరాటం ఎట్టొచ్చింది, ఇది పరంగా ఉపయోగపడేటువంటి అంశాలు ఇవి, అంతేగాని ప్రజలకు ఉపయోగపడేది కాదు. అలాంటి పోరాటాలు కూడా గుర్తించకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నేతృత్వం ఉంది. తన గోతిని ఆ ఏ కందకాలు తవ్వాడో ఆ గోతుల్లో అతనే ప్రతారించిపోయిన నేను చెప్పగలను. ఇది రాష్ట్ర అభివృద్ధికి విఘాతం కలిగించేటువంటి చర్యగా జగన్మోహన్ రెడ్డి పోతున్నారు. ఇప్పటికైనా సరే ఫాల్స్ మిషన్ పక్కన పెట్టి అమరావతిని స్టేట్ క్యాపిటల్ ప్రకటించి రాష్ట్రాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేయించుకుని పోతా ఉన్నాం. లేకుండా రాష్ట్రం వినాశం అవుతుంది, మీరు కూడా రాజకీయంగా వినాశం అయిపోతారు. రైట్ సార్. బుచ్చయ్య చౌదరి గారు, 150 రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నారు, ఆ ప్రాంత ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ఈరోజు వారి త్యాగాలు వృధా పోవు సార్. వారు రాజధాని వస్తే మా తమ బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది, ఆర్థిక ప్రయోజనాలు కూడా వస్తాయి, అభివృద్ధితో మనం పైకి వస్తామని చెప్పి భూములు ఇచ్చారు. 36,000 ఎకరాలు దాదాపుగా వాళ్ళు ఉచితంగా ఇచ్చారు, డెవలప్ చేసి ఇస్తారని. ఇవాళ రాజధాని తీసేస్తే ఉపయోగం లేకుండా పోతే వాళ్ళకి ఉన్న ఆదాయం పోయింది, రేపు పొద్దున ఆదాయం లేకుండా పోతే ఉపాధి రాని పరిస్థితి. ఇవాళ ముఖ్యమంత్రి గారు కరోనా కంటే రాజధాని ఎప్పుడు మార్చాలి, ఎలా మార్చాలి, దీన్ని ఎలా రియల్ ఎస్టేట్గా చేసుకోవాలన్న ఆలోచన తప్పితే మరొకటి కనపట్ల. ఇవాళ ముందు చూపు లేని ప్రభుత్వానికి నిదర్శనం ఏంటంటే, ఇవాళ నివేశన స్థలాలు ఇస్తామంటున్నారు, భూసేకరణలో 100 కోట్ల రూపాయలు దోపిడీ చేసేస్తా ఉన్నారు, దాని లెవలింగ్ పేరుతో ఇంకా దోచు చేస్తా ఉన్నారు, మైనింగ్ పేరుతో దోచు చేస్తా ఉన్నారు. ఇవాళ ఏదైతే ఉందో ప్రభుత్వ స్థలాలు రేపు అవసరాలు, ఒక పోలీస్ స్టేషన్ కట్టాలన్నా, ఒక సచివాలయం కట్టాలన్నా, ఒక ఎంఆర్ఓ ఎండిఓ ఆఫీసులు కట్టాలన్నా స్థలాలు లేవు ఎక్కడైతే నగర పరిపాలనలో. వాటన్నిటిన ఇప్పుడు గుంటూరులో నడిపోటును అమ్మేస్తానంటున్నాడు, విశాఖలో నడిపోటులు అమ్మేస్తానంటున్నాడు. రేపు మళ్ళీ భూసేకరణ చేయాలంటే ఎలా చేస్తారు? ఒక కార్యాలయం చెప్పాలి, ఒక జిల్లా విభజన అవుతుంది, మరి రాజమండ్రిలో ఒక జిల్లా కేంద్రం పెట్టాలంటే భూములు ఏవి? ఇవన్నీ అమ్మేస్తానంటున్నారు. అంటే మీరు నేల విడి సాము చేస్తా ఉన్నారు. సంవత్సరంగా 80,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి కూడా అభివృద్ధి ఎక్కడ కనపట్లేదు సార్. ఎందుకంటే తెలుగుదేశం పార్టీని చంద్రబాబు గారు నమ్ముకుని నన్ను భూములు ఇచ్చారు, అభివృద్ధి చేస్తారు, ఒక ఎందుకంటే హైటెక్ సిటీ లాగా ఒక మంచి నగరం వస్తుంది, రావాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఇవాళ చెన్నై కానీ, బెంగళూరు కానీ, లేకపోతే బాంబే కానీ, ఢిల్లీ కానీ, కలకత్తా కానీ బేస్ చేసుకుని, నగరాలను బేస్ చేసుకుని మంచి అభివృద్ధి వచ్చింది. రాజధాని మనకు అక్కర్లేదా? విశాఖపట్నం ఆర్థిక క్యాపిటల్ గా డెవలప్ అయింది, అమరావతి ప్రజలు చేసే పోరాటం కేవలం వాళ్ళ కుటుంబాల కోసం కాదు, రాష్ట్రం కోసం చేసే వాళ్ళు, రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగపడింది, రాష్ట్ర కేటర్ కోసం త్యాగం చేస్తారు. కేవలం ఆ 29 గ్రామాల్లో ఉన్న ప్రజానికి స్వార్థం కాదు అది, రాష్ట్ర వ్యాపితంగా రాష్ట్రాల కోసం ఇచ్చేటువంటి భూమి అది. రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చూడాలి తప్ప అమరావతి ప్రజల యొక్క స్వార్థం చూడడానికి మంచిది కాదు. రైట్ సార్. పొన్నం ప్రభాకర్ గారు, ఒక వర్డ్ మీరు కూడా ఏమైనా యాడ్ చేస్తారా? క్లోజ్ చేద్దాం, వన్ వర్డ్ క్విక్ గా. చౌదరి గారు అన్నట్టు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారు గెలయాలు, అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని కావాలి, రాష్ట్రం వేరుగొన్న తర్వాత ఒక మంచి ఉజ్వల భవిష్యత్తు తరాలకు ఉపయోగపడాలని అమరావతి రైతులు చాలామంది ఇచ్చినారు. ఇవాళ వాళ్ళకు సంబంధించి ఇట్లా ఇబ్బంది పెట్టడం అనేది మంచిది కాదు అనేటువంటి మాట మేము కూడా తెలంగాణ ప్రజలంగా మేము భావిస్తా ఉన్నాం. ఒకసారి వాళ్ళంతా కూడా ఒక నూతన రాజధాని రావాలి అవసరం కదా, తప్పకుండా. వేరుబడ్డ తర్వాత ఇల్లు కట్టుకుంటా ఉంటుంటే ఆనాడు స్థలం ఇచ్చిన వాళ్ళందరూ మళ్ళీ ఈ విధంగా ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. రైట్ సార్. ప్రకాష్ రెడ్డి గారు, వన్ వర్డ్, టైం అయిపోయింది. రాజధాని ఉండాలి, ఎక్కడ ఉండాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అయినా ఒక కార్యక్రమం స్టార్ట్ అయిన తర్వాత ప్రభుత్వాలు కొనసాగింపుకుంటే తప్ప ప్రభుత్వాలకు ఎప్పటికప్పుడు ఈరోజు ఇక్కడ రాజధాని కాబట్టి ఇంకో రాజధాని మార్చుకోవడం అంటే అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే మీకు ఇప్పుడు అధికారం ఉన్నారు, రేపు ఇంకో అధికారం రావచ్చు. కాబట్టి నేనేంటంటే మీరు రాజధాని ఎక్కడ ఉండాలా, ఎట్లుండాలా, రాజధాని మాత్రమే రాష్ట్రాన్ని అభివృద్ధి ఆ నగరాన్ని అభివృద్ధి చేస్తానే భ్రమలల్లో అయితే ఉండకూడదు. కాబట్టి 3 రాజధానులు 4 రాజధానులు అనేది అన్ని ప్రజల యొక్క పక్షాలు, అన్ని రాజకీయ పక్షాలు, బాధ్యత ఉన్న వ్యక్తుల యొక్క అందరినీ కలుపుకపోవడం ఒకటే కాదు, అందరితో చర్చించడం ఒకటే కాదు, దుందుడుకు విధానాలు ఏకపక్ష నిర్ణయాల వల్ల రాష్ట్రం ఇబ్బందులు పడుతుంది, జరగకూడదని మాత్రం ఖచ్చితంగా.